పల్నాడు జిల్లాలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హలో నేస్తం కార్యక్రమంలో భాగంగా తమ సేవలు అందిస్తున్నారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో అన్నవరపు హుస్సేన్ కుమార్తె పావని వివాహ వేడుకకు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, డాక్టర్ రమ్యహారిక హాజరయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణ కానుకగా బంగారు మంగళసూత్రం, చీర, సారే, పసుపు కుంకుమ అందజేశారు. తన అన్న చింతలపూడి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటున్నామన్నారు. అందుకోసమే ఈ కళ్యాణ కానుక అందిస్తున్నామని అశోక్ కుమార్ వెల్లడించారు. వారి వారి సంప్రదాయాలకు తగ్గట్లుగా కానుకలు ఇస్తామని చెప్పారు. మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో స్టార్ట్ అవబోతున్నటువంటి కళ్యాణ కానుకని మొట్టమొదటిసారిగా తంగెడ గ్రామంలోని పావని అని మా తోబుట్టు లాంటిది మా సోదరికి ఇది అందచేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా గురుజాల నియోజకవర్గంలోని ప్రతి ఆడబిడ్డని మా సొంత ఆడబిడ్డగా అనుకుంటూ వాళ్లకు మా వంతుగా మేము చేయగలిగినటువంటి సారిని మేము పంపించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఒక మంగళసూత్రము, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ ప్రతి ఆడబిడ్డకి కూడా ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ మరియు హాస్పిటల్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజే మొదటగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఆల్రెడీ 8 మంది కార్డులు ఇచ్చిన్నారండి. ఈ మంత్లో, ఫిబ్రవరి మంత్లో 8 మందికి పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళందరూ ఇచ్చినారు. వాళ్ళ వివాహానికి కూడా ప్రత్యేకంగా మేము పర్సనల్గా అటెండ్ అవుతాము. అటెండ్ అయ్యి మా ఇంట్లో ఆడబిడ్డకి ఏ విధంగా మేము దగ్గరుండి చేస్తామో అదే విధంగా చేస్తామని అందరికీ చెప్తున్నాను. ఈ కార్యక్రమం వల్ల కొంతమంది మధ్యతరగతి వాళ్ళకి, ఎక్కువ బిలో మధ్యతరగతి వాళ్ళకి మరియు పేదవారికి బాగా ఉపయోగపడుతుంది. కులాలకి, మతాలకి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. సో మన ఈ కళ్యాణ కానుకని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నినాదం ఒకటే, మన పల్నాడు అభివృద్ధి చెందాలి, మన గురుజాల అభివృద్ధి చెందాలి అనేదే ఆ నినాదంతోనే ముందుకెళ్తున్నాము. దూరం నుంచి మా వాళ్ళ పనులన్నీ మానుకొని మా అమ్మాయి కోసం వచ్చి ఇంత కానుక ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఒక అన్నలా వచ్చి నా బిడ్డకి ఒక కానుక అందించిండు డాక్టర్ గారు. వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు. మేము జీవితం అంతా రుణపడి ఉంటాం. దూరం నుంచి.